హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కొత్త ప్రోడక్ట్తో కొత్త న్యూ మోడల్స్తో మీ ముందుకు వచ్చాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఎన్ వరకు చూడండి ఎందుకంటే వీడియోని ప్రతి న్యూ మోడల్స్ అలాగే ప్రతి సైజెస్ ఉన్నాయి ప్రతి మోడల్స్లో కూడా తీసుకొచ్చాము సో ఓపెన్ చేసేస్తున్నాను చూసేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే కిందన డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇస్తాను మీకు ప్యాంట్స్ కావాలనుకుంటే ప్యాంట్స్ అలాగే డెనిమ్ షర్ట్స్ కావాలని డెనిమ్ షర్ట్స్ నైట్ వేర్ కావాలనుకుంటే నైట్ వేర్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో మిస్ కాకుండా చూసేయండి సో అన్బాక్స్ అనేది ఓపెన్ చేసేశాను సో నాలాగే మీరు కూడా చాలా ఎగ్జైట్తో ఉన్నారని అనుకుంటున్నాను సో ప్యాంట్స్ అనేవి చూసారు కదండి మాకు మనకి చాలా బల్క్ లో వచ్చాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి మీకు ఐటమ్ సో సోమనీ కలర్స్ అనేవి వచ్చా నేను పౌచ్ ప్యాక్ శాంపుల్గా చూపిస్తున్నాను సో మీకు తర్వాతగా ఒక్కొక్కటి ఏమేమి మోడల్స్ వచ్చాయనేది నేను పౌచ్ లో శాంపుల్ చూపిస్తాను మీకు సో స్కిప్ చేయకుండా చూస్తాను మనకి స్మోక్ జీన్స్ లో వచ్చిందండి మనకి ఇది కంపెనీ వచ్చేసరికి సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దీని బ్రాండ్ వచ్చేసరికి సూపర్ హ్యాక్ అండి సూపర్ హ్యాక్ జీన్స్ అండి సో చాలా బాగుంటుంది అని సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది అనేది ఇది బ్లూ కలర్ వస్తుందండి లైట్ కలర్ లైట్ షేడ్ వచ్చి బ్లూ కలర్ లో వచ్చింది మనకి బయట ఓపెన్ లో అయితే సో ఈ ప్యాంట్ అనేది ఓపెన్ చేస్తు చూసేయండి సో మనకి ఇది వచ్చేసరికి ఇలా వచ్చిందండి చూసారు కదండి మనకి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూడండి మనకి టాన్ అనేది వచ్చిందండి షే తో పాటు టాన్ అనేది వచ్చింది మనకి పాకెట్స్ వచ్చేసరికి యూ పాకెట్స్లో వచ్చింది మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూపిస్తున్నాను అండి ఈ ప్యాంట్కి వచ్చేసరికి ఎలా వచ్చిందో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డిజైన్ వచ్చింది చూడండి మీకు ఎలా చూపిస్తాను మనకి డబల్ లేయర్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది చూడండి సూపర్ హ్యాక్ అనేది దీని బ్రాండ్ ఐడి కూడా వచ్చింది ఎల్లో కలర్ తో చూసారు కదా స్ట్రిప్ అనేది పైన సో మనకి కింద వరకు ఎలా వస్తుందో అనేది నేను చూపిస్తున్నాను చూడండి మనకి హెవీ టాన్ కాకుండా ఇది లైట్ వెయిట్ లో స్మోక్ టైప్ టోన్ వచ్చిందండి బ్లూ కలర్ లో చూడండి చూసారు కదా దీని జిప్ కూడా మీకు చూపిస్తాను చూడండి తన జిప్ దీన్ని జిప్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి మీకు చాలా అడ్జస్టబుల్ గా ఉంటుంది మనకి లోపల లేయర్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చూసారు కదా ఈ సూపర్ హ్యాక్ అనేది మనకి దీని మీద ఉంది ప్రింట్ అయ్యింది చూసారు కదా బ్యాక్ సైడ్ ఉంది అలాగే లోపల కూడా స్టిచ్చింగ్ చూసారు కదా రేడియం కలర్ అలాగే వైట్ కలర్ లో మనకి వచ్చింది చూసారు కదా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ కూడా అలానే ఉంటుంది చూసారు కదా సో నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోదాం మనం ఇది కూడా సూపర్ హ్యాక్ అని అండి మనకి వచ్చేసరికి దీని బ్రాండ్ కూడా సూపర్ హ్యాక్ లోనే వచ్చింది సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ లో వచ్చింది సో ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను సో ఒక మోడల్ వచ్చిందండి ఇందాక లైట్ వెయిట్ టోర్న్ లో చూపించాను కదా ఇది వచ్చేసరికి మనకి ఒక సైడ్ స్ట్రిప్ వస్తుంది అలాగే ఒక సైడ్ లైన్ టైప్ వచ్చింది చూసారు కదా టోర్న్ చూసారు కదా బాగా మనకి ప్యాచ్ వర్క్ అనేది ఈ మధ్యన చాలా మంది వచ్చిన కుర్రాళ్ళలోని ప్యాచ్ వర్క్ హెవీ ప్యాచ్ వర్క్ కావాలి అని అంటున్నారు సో అందుకోసమేనే ఇలా హెవీ ప్యాచ్ ప్యాచ్ వర్క్ లో మీకు స్పెషల్ గా తీసుకొచ్చాము చూడండి టోటల్ గా మీకు ఓపెన్ ఎలా చూ మొత్తం చూపిస్తున్నాము సో ఇలా మీకు టాప్ టు బాటమ్ వరకు మీకు చూపిస్తున్నాను న్యూ పాకెట్స్ వస్తున్నాయండి ఇప్పుడు నేను లాస్ట్ వన్ చూపించింది ఫస్ట్ వన్ చూపించాను కదా అది ఇది ఒకటే సిమిలర్ అండి మనకు ప్యాచ్ వర్క్ అనేది మారుతుంది స్మోక్ విత్ ప్యాచ్ వస్తుంది చూసారు కదా దీని క్లాత్ కూడా బాగుంటుంది చూడండి ఓకే నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోదాం వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి వీడియోని స్కిప్ చేస్తే మీకు ఐటెం మంచి ఐటమ్ అనేది మిస్ అయిపోతారు మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో త్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఈ కి మీరు జస్ట్ డైల్ చేసినా సరిపోతుంది లేదా మీరు వాట్సాప్ కావాలనుకున్నా సరే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి సరిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము ప్రెసెంట్ అయితే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు ఓన్లీ ప్రీపెయిడ్ ఆప్షన్ లోనే ఉంది అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏడిపి జీన్స్ అండి ఇది వచ్చేసరికి క్రియేషన్స్ అనేది వస్తుందండి మనకి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఇప్పుడు వచ్చిన ప్రతి ఐటమ్ కూడా బాగుంటుంది ఇది చూడండి చాలా బాగుంది కదా చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వచ్చిన మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఈ మోడల్ అనేది బాగుంటుందండి చూసారు కదా స్మోక్ మీద మనకి స్టిక్కర్స్ టైప్ వచ్చాయి మనకి బ్యాక్ సైడ్ చూసారు కదండి ప్యాంటు బ్యాక్ సైడ్ నుంచి కింద వరకు చూపిస్తున్నాను మీకు ఇది బ్లాక్ లో వచ్చిందండి బ్లాక్ లో వచ్చింది జేడిపి ప్యాంట్ వచ్చేసరికి సో ఇందులో కూడా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉన్నాయండి సైజెస్ వచ్చేసరికి సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకొని అలాగే ఆఫ్లైన్ కస్టమర్స్ ఉన్నారు ఎవరైతే వాళ్ళు వచ్చి తీసేసుకోండి సో నెక్స్ట్ మోడల్ అనేది చూపిస్తున్నానండి మీకు సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి సైజెస్ పరంగా వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ సైజెస్ వరకు ఉన్నాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి దీన్ని నంబర్ వచ్చేసరికి అలాగే దీని బ్రాండ్ వచ్చేసరికి డైమండ్ కిట్ అండి బ్రాండ్ వచ్చేసరికి ఇది ఒరిజినల్ బ్రాండ్ అండి మనకి దీని సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ షేడ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసరికి ఏ ఇది కూడా ఇందులో ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ వచ్చింది మనకి చూడండి సో టాప్ టు బాటమ్ వరకు చూపిస్తున్నాను చూడండి మనకి స్మోక్ అనేది వచ్చింది బ్లూ బ్లాక్ మీద బ్లూ షేడ్ వచ్చింది చూసారు కదా బ్లూ షేడ్ అనేది వచ్చింది చూడండి యూ పాకెట్స్ వచ్చాయి మనకి దెన్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు దెన్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి పాకెట్స్ వచ్చాయి అలాగే మనకి డిజైన్ కూడా వచ్చింది చూసారు కదా అలాగే దీని బ్రాండ్ ఏంటనేది కూడా మనకి లేబుల్లో వచ్చింది డైమండ్ హిట్ అనేది వచ్చిందండి సో నెక్స్ట్ మోడల్ కి వెళ్ళిపోతాం నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇది ఏడిఆర్ కంపెనీ అండి మనకి వచ్చేసరికి సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది చూసారు కదండి ఏడిఆర్ జీన్స్ అండి ఇది క్రియేషన్స్ అనేది మనకి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసేయండి సో ఇది మీకు ఇందాక చూపించాను కదండి బ్లాక్ షేడ్ లో ఇది వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అండి ఇది బ్లూ షేడ్ లో మనకి స్టిక్కరింగ్ అనేది వచ్చింది ఇది టాన్ కాదండి స్టిక్కరింగ్ టైప్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి నార్మల్ గా ఉంటుంది షేడ్స్ టైప్ లో ఫ్రంట్ వచ్చేసరికి మనకి స్టిక్కరింగ్ వస్తుంది ఇది ఏడియర్ బ్రాండ్ అండి యూ పాకెట్స్ వస్తే సింగిల్ పాకెట్స్ ఐడిన వస్తుంది కాయిన్స్ పెట్టుకోవడానికి సో టాప్ టు బాటమ్ వరకు ఉంటుంది మొత్తం జీన్స్ అండి ఇది స్ట్రెచ్ అయితే అవదు చాలా క్లాత్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ అనేది వెళ్ళిపోదామండి ఇది వచ్చేసరికి దీని బ్రాండ్ నెంబర్ వచ్చేసరికి మీకు చూపిస్తాను ఇది కూడా ఇందాక చూపించాను కదండి డైమండ్ హిట్ లోని ఒక మోడల్ వచ్చిందండి మనకి ఇందాక అంటే కలర్స్ మారుతాయండి ఇందులో వచ్చేసరికి మనకి డైమండ్ హిట్ లో ఇందాక లైట్ బ్లూ లో చూపించాను ఇది వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ వస్తుందండి ఇది సో డార్క్ బ్లూ లో ప్యాచ్ వర్క్ లో వచ్చిందండి ఇది వచ్చేసరికి మనకి యూ పాకెట్స్ వస్తే ప్యాచ్ వర్క్ వస్తుంది మనకి చూ చూడండి మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను స్మోక్ వచ్చిందండి దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్రతి ప్యాంటు కూడా బాగుంటుందండి ఇందులో వచ్చేసరికి సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం పోదాం నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ మోడల్ వచ్చేసరికి మనకి సూపర్ హ్యాక్ అండి సూపర్ హ్యాక్ లాస్ట్ లో చూపించాను కదండి మనకి బ్రాండ్ అనేది ఏమీ మారదు ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అనేది ఇది బ్రాండ్ వచ్చిందండి మన దగ్గరికి వచ్చేసరికి ఈ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము సో అందుకోసమే ఈసారి స్పెషల్ గా తీసుకొచ్చాము సో మనం ఓపెన్ చేస్తున్న సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అండి ఇది వచ్చేసరికి జీన్స్ లో లైట్ జీన్ వస్తుంది మనకి సో ఈ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ లో చాలా మంది అంటే ఎక్కువగా యూస్ చేస్తారు ఈ కలర్ ఎందుకంటే మనకి డీసెన్సీ పర్పస్ బాగుంటుంది అలాగే లైట్ కలర్ లో కూడా బాగుంటుందండి ఇది వచ్చేసరికి టాన్ లో వచ్చింది చూసారు కదా స్మోక్ విత్ టాన్ అండి ప్యాచ్ వర్క్ వచ్చేసరికి లైట్ లైట్ గా వచ్చింది అలాగే చిన్న చిన్న లైన్స్ వచ్చాయి మనకి దీని పాకెట్స్ వచ్చేసరికి యూ పాకెట్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ పాకెట్స్ అలాగే వచ్చాయి చూసారు కదండి మనకి ఇది వచ్చేసరికి యాంకిల్ లెంత్ ఫిట్టింగ్ వస్తుందండి మనకి ఇది ఇందులో సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉన్నాయండి సైజెస్ వచ్చేసరికి సో నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ కి వెళ్ళిపోద్దాం మోడల్ వచ్చేసరికి ఏడిఆర్ అండి ఏడిఆర్ లో మీకు మోడల్ ఇది ఒకటి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసరికి మనకి ప్యాచ్ వర్క్ కాకుండా స్ట్రిప్ టైప్ వచ్చిందండి స్టిక్కర్స్ టైప్ ఇది విత్ ప్యాచ్ వర్క్ వచ్చిందండి మనకి ఈ ప్యాచ్ వర్క్ కూడా చూసారు కదా మనకి ఎన్ సింబల్ అలాగే వి సింబల్ అలా టైప్ లో వచ్చింది చూసారు కదా ఆరెంజ్ స్ట్రిప్ రెడ్ స్ట్రిప్ వైట్ కలర్ ఎడియర్ అండి ఇది వచ్చేసరికి బ్రాండ్ వచ్చేసరికి దీని బటన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కలర్ కలర్ బటన్ వస్తుంది చూసారు కదండి దీని బటన్ అనేది మనకి ఏ బ్రాండ్ అయితే ఉంటుందో ఆ బ్రాండ్ నే నేమ్ అనేది వస్తుందండి ఏడియర్ జీన్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అలాగే మనకి స్టిచ్చింగ్ కూడా కింద కనిపిస్తుంది కదా డబల్ లేయర్ స్టిచ్చింగ్ అని యూ పాకెట్స్ వస్తుంది మినీ పాకెట్ వస్తుంది మనకి చూడండి మొత్తం జీన్స్ అయితే చాలా బాగుంటుందండి ఏవి కలర్ షేడ్ అయితే అవ్వవండి ఎందుకంటే బ్రాండ్ అంటే మనకి ఎప్పుడు కలర్ షేడ్ అనేది అవ్వదు సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి సూపర్ హ్యాక్ అండి ఇది కూడా మనకి మనకి మోడల్స్ లో అయితే మీకు చూపిస్తున్నాను కదండి ప్రతి కలర్ కూడా సిమిలర్ గానే ఉంటుంది కానీ కొన్ని డిఫరెన్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే మనకి బ్లాక్ ఉంది అలాగే బ్లూ ఉంది నావీ బ్లూ ఉంది అండి ఈ మూడు కలర్స్ కూడా మనకి వీడియోలో చూసేసరికి అన్ని సిమిలర్ గా ఒకేలా ఉంటుంది కానీ అన్ని వేరండి సో ఇది వచ్చేసరికి డైమండ్ హీట్ అండి బ్రాండ్ వచ్చేసరికి జస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి టాన్ వచ్చిందండి నావీ బ్లూ కలర్ లో వచ్చింది చూసారు కదండి టాన్ అనేది మనకి దీని మోడల్ అలాగే దీని పాకెట్స్ చూడండి పైకి వచ్చేసరికి చూస్తున్నారు కదా మీకు ఇది డైమండ్ హిట్ అండి మోడల్ వచ్చేసరికి సో ఇది చూపిస్తున్న సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి దీన్ని టాప్ టు బాటం వరకు చూపిస్తాను చూడండి సో టాప్ టు బాటం వరకు చూసారు కదా స్మోక్ వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి టార్న్ అనేది వస్తుంది స్మాల్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ మోడల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది కూడా డైమండ్ హిట్ అండి మనకు మోడల్ వచ్చేసరికి నేను ఫస్ట్ ఓపెన్ చేస్తుంది సో సైజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను మీకు సో ఓపెన్ చేసేసాయండి సో ఇది వచ్చేసరికి మనకి ఇది ఒక మోడల్ లో వచ్చిందండి ఇందాక బ్లూ షేడ్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి వైట్ షేడ్ వస్తుంది చూసారు కదండి బ్లూ విత్ బ్లాక్ లైట్ షేడ్ వస్తుంది వైట్ కలర్ లో సో ఇది ఈ మోడల్ అండి ఇది వచ్చేసరికి దీన్ని బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చే చూపిస్తాను సో టాప్ టు బాటం వరకు అలా ఉంటుందో చూపిస్తున్నాను బ్రౌన్స్ అండి బ్రౌన్స్ లో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ వస్తుందండి ప్యూర్ బ్లాక్ వస్తుంది చాలా బాగుంటుందండి దీని ఐటమ్ వచ్చేసరికి జీన్ కూడా బాగుంటుంది పట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది అలా ఉంటుంది ఐటమ్ ఇది వచ్చేసరికి బ్రౌన్స్ లో మనకి ప్లెయిన్ జీన్ వస్తుంది యాంకిల్ లెంత్ వస్తుంది కంఫర్ట్ కావాలనుకున్న సరికి కంఫర్ట్ లో కూడా ఉంటుంది దీని సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ ఇది ఇందులో సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ వరకు ఉన్నాయండి ప్రెసెంట్ అయితే మనం తీసుకొచ్చిన వాటిలో సో ప్లెయిన్ జీన్ ఎలా ఉంటుందండి మనకి ఇదిగోండి టాప్ టు బాటమ్ వరకు చూపిస్తున్నాను మీకు మొత్తం ప్లెయిన్ వస్తుందండి దీని పాకెట్స్ పరంగా వచ్చేసరికి యూ పాకెట్స్ వస్తాయి చూడండి యూ పాకెట్స్ వచ్చాయి బటన్ వచ్చేసరికి మనకి స్టీల్ బటన్ అనేది వస్తుంది మనకి చూసారు కదా బెల్ట్ మనం గ్రిప్ దగ్గర గట్ట మనం బెల్ట్ పెట్టుకున్న ప్లేసెస్ లో రెడ్ స్ట్రిప్ లో వచ్చింది చాలా బాగుంటుంది అలా ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కలర్ వచ్చేసరికి సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి సూపర్ హ్యాక్ అండి దీని మోడల్ వచ్చేసరికి చూసారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది లైట్ షేడ్ వచ్చిందని మనకి సూపర్ హ్యాక్ లోని లైట్ షేడ్ లో వచ్చిందండి టర్న్ వచ్చేసరికి లైట్ షేడ్ అలాగే సూపర్ హ్యాక్ అనేది సూపర్ హ్యాక్ అనేది స్ట్రిప్ తో మనకి చూసారు కదా వైట్ కలర్ తో రెడ్ లైన్ లో వచ్చింది చూసారు కదండి ఫస్ట్ టైం అనేది మనకి ఇలా ప్రింట్ అయ్యి వచ్చిందండి అలాగే మనకి ప్యాచ్ వర్క్ అని చూసారు కదా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అలా ప్యాచ్ వర్క్ వచ్చింది మనకి టాప్ టు బాటమ్ వర్క్ అలా ఉంటుంది మనకి ఇది స్ప్రింకిల్ టైప్ లో ఉంటుందండి ఎందుకంటే మనకి రోలింగ్ ప్యాక్ లోని ఇలా వచ్చింది ఇది ఐటమ్ వచ్చేసరికి సో యూ పాకెట్స్ అనేవి వస్తుందని దీని బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో మొత్తం కలిపి స్మోక్ టైప్ లో వస్తుందండి కలర్ వచ్చేసరికి సో ఇందులో వచ్చేసరికి సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉన్నాయండి సైజెస్ వచ్చేసరికి సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం వచ్చేసరికి మనకి ఏడిఆర్ ఏడిఆర్ లో కూడా అంతేనండి మనకి మోడల్స్ మార్తే అంతే బ్రాండ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ మోడల్ బ్రాండ్స్ లో మేము తీసుకొచ్చాం డామండ్ హిట్ సూపర్ హ్యాక్ అలాగే ఏడిఆర్ ఇది వచ్చేసరికి మనకి లైట్ బ్లూ కలర్ వస్తుందండి దీని సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందండికి టౌన్ లో వచ్చిందండి మనకి లైట్ బ్లూ అంటే వచ్చింది ఇది ఏడిఆర్ బ్రాండ్ అండి బటన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బటన్ తో వచ్చింది మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా దీని లోపల క్లాత్ ఎలా ఉంటుందో నేను కిందన ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లాత్ అనేది వస్తుందండి అలాగే స్టిచ్చింగ్ కూడా చూసారు కదండి డబల్ లేయర్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి మనకి సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ స్టిచ్చింగ్ తో అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా సో నెక్స్ట్ మాలక్ అనేది వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి దీని బ్రాండ్ వచ్చేసరికి బ్రౌన్స్ అండి బ్రౌన్స్ లో మనకి బ్లాక్ కలర్ లో వస్తాయి అలాగే మనకి బ్రౌన్స్ లో చాలా వెరైటీస్ అన్ని ఉన్నాయి మీకు లాస్ట్ వీడియోస్ లో మీకు చూపించే ఉంటాను బ్రౌన్స్ లో ప్లెయిన్ చూపించాను స్మోక్ చూపించాను నీ పార్ట్ దగ్గర కటింగ్స్ చూపించాను నీ పార్ట్ దగ్గర జిప్స్ చూపించాను ఇది వచ్చేసరికి న్యూ మోడల్ తో వచ్చామండి ఇది వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ అని ఇది ఓపెన్ చేసి చూపిస్తాను దీని మోడల్ అండ్ ఏంటి అనేది సో దీని మోడల్ వచ్చేసరికి మనకి చాలా బాగుందండి లేబుల్లో వచ్చింది అలాగే చిన్న చిన్న బటన్స్ వచ్చాయి కిందన వచ్చేసరికి బెల్ట్ టైప్ వచ్చింది అలాగే కింద వచ్చేసరికి సిగ్నేచర్ టైప్ వచ్చిందండి టాప్ టు బాటం వరకు ఇలా ప్రింట్ టైప్ లో వచ్చిందండి షర్ట్ ఇది వచ్చేసరికి అలాగే మనకి లోగో వచ్చేసరికి బ్రౌన్స్ వచ్చింది చూసారు కదా జీన్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ చూపిస్తానండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ గా ఉంది మొత్తం టాప్ టు బాటం వరకు ఇలా ఉంటుందండి దీని యాంకిల్ ఫిట్ వస్తుందని మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇందులో సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసరికి బ్రౌన్స్ లో ట్వంటీ ఎయిట్ సైజ్ అండి దీని మోడల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇది వచ్చేసరికి మనకి లైట్ లైట్ టోర్న్ అలాగే లైట్ లైట్ లో ఎల్లో కలర్ తో వస్తుంది అలాగే మనకి ఒక సుప్రీం అనేది మనకి స్టిక్కరింగ్ టైప్ లో వచ్చింది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా అలాగే కిందన వి ట్రయాంగిల్ షేప్ లో మనకి చూసారు కదా చిన్న చిన్న స్ట్రింగ్ టైప్ లో వచ్చింది చూసారు కదా రింగ్ టైప్ లో అలాగే మనకి ఫ్రంట్ ఇలా ఇటువైపు వచ్చేసరికి ఫ్రాంట్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఒక్క మోడల్ ఒక్కొక్క టైప్ లో వచ్చింది ఇది కూడా బాగుందండి ఒక సైడ్ వచ్చేసరికి సుప్రీం స్టిక్కరింగ్ టైప్ వచ్చింది కదా ఇంకో సైడ్ వచ్చేసరికి ఎలిఫాంట్ టైప్ లో వచ్చిందండి మనకి లోగో వచ్చేసరికి కింద వచ్చేసరికి రింగ్ టైప్ వచ్చింది చూసారు కదా అలాగే కిందకు వచ్చేసరికి ప్యాచ్ ఒక సైడ్ వచ్చేసరికి నార్మల్ ప్యాచ్ ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి లోపల క్లాత్ ఎలా ఉంటుందో ఎల్లో కలర్ క్లాత్ అలాగే కింద వరకు చూసేయండి కింద వరకు ఇది వచ్చేసరికి కంఫర్ట్ లో ఉంటుంది అలాగే యాంకిల్ మీద కాలనే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇందులో సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ త్రీ సైజెస్ మాత్రమే ఉన్నాయి సో స్టాక్ ఫుల్ గా ఉంది వచ్చి తీసేసుకోండి బ్రాండ్ అయితే ఒకే బ్రాండ్ అండి బ్రౌన్స్ లో ఫైవ్ టు సిక్స్ మోడల్స్ అనేవి మేము తీసుకొచ్చాము ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఈ మోడల్ వచ్చేసరికి మనకి బ్రౌన్స్ లో ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది మోడల్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి టార్న్ అండి లైట్ వెయిట్ టార్న్ అండి బ్లాక్ లో మనకి రెడ్ కలర్ స్ట్రిప్ వచ్చింది ఇందాక ఎల్లో కలర్ వచ్చింది కదా ఇప్పుడు రెడ్ కలర్ ఒక కి వచ్చేసరికి ఒక సైడ్ ఇంకో సైడ్ నార్మల్ గానే వచ్చింది మనకి దీనికి పైన వచ్చేసరికి చూసారు కదండి ఒక చిన్న ప్రింట్ అనేది వచ్చింది మనకి పాకెట్ దగ్గరికి చూసారు కదా బటన్ వచ్చేసరికి రేడియం కలర్ లో బటన్ వచ్చింది మొత్తం టాప్ టు బాటం వరకు ఇలా ఉంటుందండి మనకి దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూపిస్తున్నాను మీకు బ్లాక్ కలర్ ప్లెయిన్ లో బ్యాక్ సైడ్ అండి సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి బ్రౌన్స్ అండి ఇందులో మోడల్ చూపిస్తున్నాను మీకు ఈ మోడల్ ఎలా వచ్చిందో సో బ్రౌన్స్ లో చూసారు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క లో లైట్ వెయిట్ తీసుకొచ్చాము సో ఈ మోడల్స్ లో అలాగే ఈ బ్రాండ్ లో అయితే మీకు నచ్చుతానే అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే మీ టేస్ట్ కి తగ్గట్టు ఈ ఐటమ్ అనేది తీసుకొచ్చాం సో బ్రౌన్స్ లో వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజు ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ జీన్ వచ్చిందండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ జీన్ లో బ్లాక్ వచ్చిందండి లైట్ వెయిట్ ప్యాచ్ లో వచ్చిందండి ఇది బ్లాక్ వచ్చేసరికి సో చూసారు కదండి టాప్ టు బాటం వరకు ఇవి వచ్చేసరికి యాంకిల్ లెంత్ అయితే కాదండి ఇది వచ్చేసరికి మనకి కంఫర్ట్ సైజ్ లో వచ్చాయి ఇది వచ్చేసరికి మనకి పైన సైడ్ లైన్స్ అనేవి చూసారు కదండి నేమ్ అనేది వచ్చింది దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసరికి టూ పాకెట్స్ అనేవి వచ్చాయి సో బ్లాక్ లో బ్రౌన్స్ లో ఈ మోడల్స్ అనేవి తీసుకొచ్చాము